ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయానికి పార్టీ శ్రేణులు గట్టిగా పనిచేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన చిరంజీవిరావు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ వైకాపా బెదిరింపులకు ఓటర్లు భయపడితే భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో విప్లవాత్మకమైన మార్పులను ఎన్నికలు తీసుకురానన్నాయని ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు తెలిపారు. తమకు రాజకీయ అనుభవం తక్కువైనా వెనుక మహాశక్తి ఉందన్నారు. బహుశా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మన రాష్ట్ర హైకోర్టు ముట్టికాయలు వేస్తున్న విషయము నేను చెప్పక్కర్లే. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు కూడా రెండు రోజులు కూడా కాలేదు. డిసైడ్కి స్పేస్ ఉండాలని వారు ఫండమెంటల్గా అన్నారు. బహుశా 1861 యాక్టు తీసుకుని దానికి జియో నంబర్ 1 తీసుకుని మహాత్మా గాంధీని ఎవరు జైల్లో పెట్టారో ఆ యాక్ట్స్ యాక్టివేట్ చేస్తే అందరూ భయపడిపోతారని అయ్యా అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళారని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారని తెలుసు. మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం వెళ్ళారు, ప్రజల కోసం వెళ్ళారు. జగన్ రెడ్డి దేనికోసం వెళ్ళాలంటే 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మింగి ఇంకోటి మింగడానికి, ఎందుకంటే ఆ 43,000 ఆయన తండ్రి పేరు చెప్పుకుని మింగాడు కనుక. మొదట A1 తండ్రి,